ఇక్కడ కూడా చూడండి అపొస్తల కార్యములు స్టీఫెన్ తనకిచ్చిన శరీరంతో దేవుని ఏ విధంగా మహిమపరిచాడు చూడండి. సువార్త ప్రకటిస్తూ తను చనిపోయాడండి. దేవుని పనిలో ఉంటూ తను మరణించాడండి. చూడండి అతను మరణించే ముందు ఏమన్నాడు? అపొస్తల కార్యములు 7:59 అండి, 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుడు తనకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నాడండి శరీరంతో. చూడండి మనల్ని కూడా ఏం చెప్పి, మనం కూడా మన ఆత్మలను దేవుడు దయచేసిన ఈ ఆత్మను మళ్ళా మనం కూడా దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను నెరవేర్చి దేవుడికి మన ఆత్మను అప్పగించుకోవాలండి. ఇదే విషయాన్ని పేతురు గారు చెప్తారు చూడండి. పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఎవరి చిత్త ప్రకారము? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అన్నాడు. మన చిత్త ప్రకారం కాదండి, మన చిత్త ప్రకారం మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి బాధపడటం కాదు. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై. ఏ ప్రవర్తన కలిగి ఉండాలండి? సత్ప్రవర్తన. సత్ అంటే సత్యము అంటే వాక్యము, వాక్య ప్రకారంగా బ్రతకాలండి. మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలండి. వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు బాధలు కష్టాలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయి, అయన్ను తట్టుకొని ఉండాలండి. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు అంటే వాక్య ప్రకారంగా బ్రతుకువారు. చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి తన ఆత్మను ఎవరికి అప్పచెప్పాడంటే దేవుడికి అప్పచెప్పాడండి. అలాగే స్టెఫెను తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చి తన ఆత్మను చేర్చుకోమని, దేవుడిని చేర్చుకోమని చెప్పాడండి. అలాంటి మనస్తత్వం కలిగిన వారిగా మనం ఉండాలండి. మన ఆత్మను కూడా ప్రభువ ఈ ఆత్మను చేర్చుకునే విధానంలో మనం ఉండాలంటే మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఎంతగా వృద్ధి చేసుకోవాలి ఆలోచించండి. ఆ విధానం ఈనాడున్న క్రైస్తవులను మనం అనగలుగుతామా? మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉందనేది మనం ఆలోచించుకోవాలండి. దేవా నా ఆత్మను చేర్చుకో అని ఈనాడు ఏ క్రైస్తవులు మనం అనగలిగే విధానంలో మనం ఉన్నామా లేదా అనేది మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రతిదినం చెక్ చేసుకోవాలండి. దేవుని పని, దేవుడి సంకల్పం నెరవేర్చడానికి మనం ఈ లోకంలోనికి వచ్చామండి. కానీ దేవుడి చిత్తాన్ని, దేవుడి సంకల్పాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఆశల వైపు మళ్ళీ ఈ శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన మనము ఈ శరీర సుఖభోగాల కోసం మనం కష్టపడుతున్నామండి. అందుకే యాకోబు గారు కూడా ఒక మాట అంటారు చూడండి. యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం 1 వచనం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? చూడండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా.
ఎక్కువగా పోరాటం దేని గురించి చేస్తున్నామండి? శరీర సంబంధమైన అవసరాల కోసం అండి. ఇంత కష్టపడుతుంది దేని కొరకు? ఈరోజు ఇంత పోరాటం చేసి చేస్తుంది దేని కోసం? ఈ అవయవములు, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం అండి. దేవుడిచ్చిన ఆత్మతో ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాల్సిన మనము ఈ శరీర ఆశలకు లోబడిపోయామండి. ఈ శరీరాన్ని జయించలేకపోతున్నామండి. శరీరంలో శరీరాశ నేత్రాశ జీవపుడమును జయించాలి దేవుడిచ్చిన ఆత్మతో, కానీ మనం ఈ శరీర బలహీనతకు లోబడిపోయామండి. ఈ శరీరంలో సుఖపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన యుద్ధాలు కానీ పోరాటాలు కానీ సుఖంగా బ్రతకటానికి చేస్తున్నాం, కానీ దేవుని కోసం మనం బ్రతకట్లేదండి. అదే అంటున్నాడు అక్కడ, మీరు యుద్ధములను పోరాటము దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇచ్చల కోరికలు, శరీర కోరికల కొరకే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్టలేదు. నరహత్య చేయుదురు, చూడండి, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. అసూయ, చూడండి, పోట్లేదు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మూడవ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. చూడండి, ఇలా దేవుడు మనం కూడా ఏమడుగుతామండి? ఈ శరీర సంబంధమైన అవసరాల కొరకే దేవుని అడుగుతాం, కానీ ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు ఏమని అడుగుతామండి? దేవా, నీలో ఉండి వచ్చిన ఆత్మను, మళ్ళీ ఆత్మను నీ దగ్గరికి మేము చేర్చాలంటే మేము ఏం చేయాలి ప్రభు అని దేవుని అడిగే వాళ్ళు ఉన్నారండి. ఆలోచించండి, ఈ శరీర సంబంధమైన అవసరాల కొరకు, ఈ శరీర సంబంధమైన సుఖభోగాల కొరకు ఈ లోకంలో మనం ఏం సుఖవంతమైన జీవితాన్ని గడపడం కోసం మన అవసరాల కొరకు దేవుణ్ణి అడుగుతాం, కానీ దేవుణ్ణి మనం ఏమి అడగాలో కూడా తెలియని స్థితిలో ఈరోజు మనం ఉన్నామండి. చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకు ఏమీ దొరకటలేదు. చూడండి, మీకు ఏమీ దొరకటలేదు. నాలుగో వచనం, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చూడండి, ఈ లోక స్నేహము దేవునితోనే వైరం అంటండి. ఈ లోకాన్ని మనం ప్రేమించామనుకో దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టండి. దేవునితోనే వైరం అంటున్నాడు. దేవునితో వైరం పెట్టుకుంటే మనం ఉంటామండి? ఆలోచించండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును, ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేయాలనుకుంటాడో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడండి. దేవుడికి శత్రువు అంట, దేవునికి శత్రువు అంటండి. లోక స్నేహం అంటే, లోక స్నేహం దేవునితో వైరం అంటున్నాడండి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం